తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గ్రామీణ ప్రజలకు, దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నటువంటి మిగతా పౌర సమాజానికి నమస్కారం. డిసెంబర్ 8న భారతదేశ వ్యాప్తంగా బంద్ జరగబోతా ఉంది. గతంలో కూడా అనేకసార్లు బంద్లు జరిగినాయి. గతంలో జరిగిన బంద్లకి ఈసారి జరుగుతున్నటువంటి బంద్కి స్పష్టమైనటువంటి తేడా ఉంది. ముఖ్యంగా ఈసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలు, అఖిల భారత రైతు పోరాటాల సమన్వయ సమితిలో ఉండేటువంటి 250కి పైగా రైతు సంఘాలు, అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 రైతు సంఘాలు, మరో 30 రైతు సంఘాల ఇంకో కూటమి అన్నీ కలిపి ఈ భారతదేశ బంద్కు పిలిపించినాయి. మొదటిసారి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి రైతు సంఘాలు ఒక దగ్గరికి రావడం అనేటువంటిది చరిత్రలో మనం చెప్పుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకు రైతు సంఘాలన్నీ ఇవాళ ఒక దగ్గరకు వచ్చినాయి అనేటువంటిది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చల్ని, లేదా పంజాబ్ హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని చేస్తున్నటువంటి నినాదాలని, ప్రభుత్వం రైతు ఉద్యమాల పట్ల లేదా రైతుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుని సీరియస్గా గమనిస్తున్నటువంటి వాళ్ళకి స్పష్టంగా ఇప్పటికే అర్థమైపోయింది. రైతులు ఒక రకంగా వాళ్ళ ఉనికి కోసం పోరాడుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి జీవనోపాధి కోసము, ఆదాయ భద్రత కోసము, లేదా ఆదాయాల మెరుగుదల కోసం కూడా పోరాడుతున్నారు. అంతేకాకుండా అన్నిటికంటే కీలకమైనటువంటిది భారతదేశ వ్యవసాయ రంగం మీద, గ్రామీణ ప్రాంతం మీద కార్పొరేట్ సంస్థల పెత్తనానికి, అది దేశీయ కార్పొరేట్ సంస్థలు కావచ్చు, విదేశీ కార్పొరేట్ సంస్థలు కావచ్చు, వాళ్ళ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది, ఈ రైతాంగ ఉద్యమానికి చాలా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి, నగరాల నుంచి, పట్టణాల నుంచి, ఇతర వర్గాల ప్రజల నుంచి కూడా మద్దతు అందుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ అది కేవలం దేశంలో రైతుల పోరాటంగా మాత్రమే మిగిలిలేదు. దీంట్లో నగరాల్లో ఉండేటువంటి కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, అన్ని రకాల శ్రామికులు, మధ్యతరగతి ప్రజలు, ఒక రకంగా పట్టణాల్లో ఉండేటువంటి ఆహార వినియోగదారులు కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తుల వినియోగదారులు కావచ్చు, చిన్న వ్యాపార సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రైతాంగ ఉద్యమానికి ఒక బలమైనటువంటి మద్దతును అందిస్తున్నారు. భారతదేశంలో ఇప్పటికీ 18 రాజకీయ పార్టీలు రైతాంగ ఉద్యమానికి బహిరంగంగా ముందుకొచ్చి మద్దతు ప్రకటించినాయి. మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటువంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించినాయి. జేఎన్యూ విద్యార్థులు కావచ్చు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, లేదా ఇతర యూనివర్సిటీల విద్యార్థులు కావచ్చు, ఇప్పటికే రైతాంగంతో గొంతు కలుపుతున్నారు. ఎందుకు ఈ పరిణామం జరిగింది అనేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పటికీ, రేపు జరగబోయేటువంటి బంద్లో మరింత స్పష్టంగా దేశ ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ రంగ చట్టాలకు వ్యతిరేకంగా దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఒక బలమైనటువంటి కదలికకు అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రైతాంగ పోరాటము, రైతులు చేస్తున్న పోరాటము కాబట్టి మనం సంఘీభావం తెలియజేస్తే సరిపోతుంది అనేటువంటిది అనుకోకుండా, ఇది భారతదేశ ప్రజలందరూ భాగస్వాములైన చేయాల్సినటువంటి పోరాటంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకే కదలికలు కూడా అవసరం ఉంది. రెండవది, ఈ పోరాటం చాలా సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఒక రకంగా 6 సంవత్సరాలుగా భారతదేశంలో హక్కులన్నీ కూడా కాలరాయబడినాయి, మాట్లాడే వాళ్ళకి గొంతు లేకుండా పోయింది, ప్రజాస్వామిక హక్కులన్నీ కూడా పూర్తిగా పక్కదారి పట్టించబడినాయి, ప్రభుత్వం ఏకపక్షంగా నిరంకుశంగా అందరి హక్కుల్ని కాలరాస్తూ ముందుకు వెళుతున్నటువంటి దశలో, ఒక రకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం 100,000 మంది కూర్చొని ఒక ప్రజాస్వామిక హక్కుల మీద చర్చను కూడా ముందుకు తెచ్చింది. ప్రభుత్వాలు ఏం చేయాలి, ముందుగా ఎట్లా చర్చించాలి ప్రజలతో, లేదా ప్రజలతో వ్యవహరించాల్సినటువంటి తీరేమిటి అనేటువంటి చాలా ప్రశ్నలకి జవాబులు చెప్పింది ఇవాళ జరుగుతున్నటువంటి రైతు ఉద్యమం. అందుకని భవిష్యత్తులో కూడా భారతదేశంలో ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకోవడానికి, ఇతర శ్రామిక ప్రజలు వాళ్ళ హక్కుల కోసం పోరాడడానికి ఒక మానసికమైనటువంటి స్థైర్యాన్ని అందించింది ఈ భారతదేశ రైతాంగ ఉద్యమం. కాబట్టి రేపు జరిగేటువంటి బంద్లో
అందరూ కూడా సమిష్టిగా పాల్గొనాలని చెప్పి పెద్ద సంఖ్యలో ఈ బంద్లో భాగస్వాములను కావాలని కోరుతూ రైతు స్వరాజ్య వేదిక పిలిపిస్తూ ఉన్నది. అదే సమయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇంతకాలం వ్యవహరించినటువంటి తీరు మీద కూడా రెండు మాటలు చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్ నాయకత్వంలో ఈ మూడు చట్టాలకి మద్దతుగా పార్లమెంట్లో కేంద్రానికి మద్దతుగా ఓటేసింది. ఇవాళ రాష్ట్రంలో కూడా మౌనంగా ఉంది. తన పథకాలు వీటి గురించే చర్చ తప్ప మొత్తం దేశంలో వచ్చినటువంటి ఉద్యమాన్ని గురించి కానీ, చర్చల గురించి కానీ, రైతాంగ సమస్యల గురించి కానీ, లేవనెత్తబడినటువంటి సమస్యల గురించి కానీ మాట్లాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఒక తీర్మానం చేయడం ద్వారా ఈ మూడు చట్టాలని తిరస్కరించాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగంతో కలిసి రైతాంగం పక్షాన ఈ ఉద్యమానికి భాగస్వాములయ్యి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడాలనేటువంటిది కూడా మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బంద్కు మద్దతు ప్రకటించింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఏ పార్టీ కానీ, ఏ సంస్థ కానీ, ఏ నాయకుడు కానీ ముందుకొచ్చినా కూడా అది హక్కు వాళ్ళకి, దాన్ని మేము గౌరవిస్తాం. కానీ రైతాంగ ఉద్యమం పట్ల వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు, రైతుల సమస్యల పట్ల వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అనేటువంటి నైతిక ప్రశ్న ఎదురైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఉండేటువంటి తెరాస ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా వ్యవహరించినటువంటి తీరు మోడీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకు భిన్నంగా లేదు. చాలా విషయాలలో మోడీ, అమిత్ షా నాయకత్వంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ఏకపక్షంగా తన విధానాలను అమలు చేసుకుంటూ పోయింది. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘాలు చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్లని ప్రభుత్వం ముందు పెడుతూ వచ్చినాయి. ఈ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రజల ఆకాంక్షలకి, పేదలకి ఆకాంక్షలకి అనుగుణంగా, రైతు కూలీల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురావాలి అనేటువంటిది అడుగుతూ వచ్చినాం. కానీ ఎప్పుడూ దాని గురించి కేసీఆర్ ప్రభుత్వం మాట్లాడలేదు. ఒక స్పష్టమైనటువంటి విధానం ఇప్పటి వరకు వ్యవసాయ రంగానికి లేదు. రెండవది, రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులను గుర్తించాలి. కౌలు రైతులను గుర్తించడానికి 2011లో వచ్చినటువంటి భూ అధీకృత సాగుదారుల చట్టం ఉంది. దాన్ని రాష్ట్రంలో అమలు చేసి కౌలు రైతులను గుర్తించాలి, వాళ్ళకు కూడా వ్యవసాయానికి సహాయం అందించాలనేది కూడా రైతు సంఘాలు అడుగుతూ వచ్చినాయి. కానీ నిర్ద్వందంగా, చాలా నిరంకుశంగా కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలోనూ బహిరంగ సభల్లోనూ కూడా భూముల యజమానులు మాత్రమే మాకు ఎజెండాలో ఉంటారు, అసలు మీకు కౌలు రైతులు మా ఎజెండాలో లేరు అనేటువంటిది చెప్పినటువంటిది మనం చూసాం. గత 6 సంవత్సరాలుగా ఆదివాసీ ప్రాంతాలలో రైతులు అటవీ హక్కుల చట్టం కింద పట్టాల కోసం డిమాండ్ చేస్తూ, అడుగుతూ, దరఖాస్తులు పెట్టుకుంటూ ఉన్నారు. దశాబ్దాలు గడుస్తున్నాయి కానీ వాళ్ళకి పట్టాలు రాలేదు. కేసీఆర్ ప్రభుత్వం అనేక సార్లు హామీ ఇచ్చినప్పటికీ కూడా పట్టాలు ఇవ్వలేదు. పైగా ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళ భూముల్లో సాగు చేసుకోవడానికి వెళుతున్నప్పుడు, పోడు వ్యవసాయం చేసుకోవడానికి వెళుతున్నప్పుడు వాళ్ళ మీద దేశద్రోహం కేసులు కూడా నమోదు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తిప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక చోట్ల అటవీ ప్రాంతాలలో ట్రెంచులు తవ్వేసి ఆదివాసీ ప్రజలు కానీ, పశువులు కానీ అసలు అడవి వైపు వెళ్ళకుండా చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఎన్నిసార్లు ఆదివాసీ సంఘాలు, రైతు సంఘాలు మాట్లాడినప్పటికీ కూడా 6 సంవత్సరాల తర్వాత ఇవాటికి కూడా ఆదివాసీ ప్రజలకి పట్టా హక్కులు ఇవ్వడానికి కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులను అమలు చేయడానికి కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. మూడవది, ఈ రాష్ట్రంలో రైతు బంధు పథకం అమలు చేస్తూ వచ్చారు. ఆ రైతు బంధు పథకాన్ని అమలు చేసినప్పుడు, రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ వచ్చినప్పుడు వాస్తవ సాగుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రైతు బంధు అందాలి. కేవలం భూమి యజమానుల పేరుతో వాళ్ళకి రైతు బంధులు పంచడం అనేది సరైనది కాదనేది రైతు స్వరాజ్య వేదిక మొదటి నుంచి కోరుతూ వచ్చింది. కానీ ఏనాడు కేసీఆర్ దాన్ని పట్టించుకోకుండా రైతు బంధు ఎకరానికి 5,000 చొప్పున, సీజన్కి, సంవత్సరానికి 10,000 రూపాయలు కేవలం భూమి యజమానులకు మాత్రమే పంపిణీ చేసి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ వాస్తవ సాగుదారులుగా ఉండేటువంటి కౌలు రైతులకు కానీ, ఒంటరి మహిళా రైతులకు కానీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళకు కానీ, ఆదివాసీ రైతులకు కానీ, లేదా భూసేకరణ కింద భూములు కోల్పోయినటువంటి రైతులకు కానీ, ఇంకా వాళ్ళ చేతుల్లో భూములు ఉన్నప్పటికీ
వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చినటువంటిది మేము చూసాం. మరోవైపు రైతాంగ ఉద్యమం మీద ఈ అన్ని సమస్యలు లేవనెత్తుతున్నటువంటి సందర్భంలో నిర్బంధాన్ని ప్రయోగించినటువంటిది కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఖమ్మం మార్కెట్లో మిరప రైతులు మద్దతు ధరలు కోరుతూ పోరాడినప్పుడు వాళ్ళ మీద అరెస్టులు చేసి ఆదివాసీ రైతులు, లంబాడి రైతులు వాళ్ళని కేసులు పెట్టేసి వాళ్ళని సంకెళ్ళు వేసి హాస్పిటళ్ళకి చుట్టూ తిప్పి పోలీస్ స్టేషన్లలో కూడా సంకెళ్ళు వేసి కోర్టుకు కూడా సంకెళ్ళు వేసుకొని తీసుకెళ్ళినటువంటి సందర్భాలని మనం చూసాం. ఆదివాసీ ప్రాంతాల్లో రైతుల మీద కూడా నిర్బంధాన్ని ప్రయోగించినటువంటిది చూశాం. అందుకని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 3 చట్టాలకు వ్యతిరేకంగా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒక వైఖరి తీసుకొని బంద్కు మద్దతు ప్రకటించడాన్ని స్వాగతిస్తూనే ఈ అన్ని అంశాల మీద కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తన వైఖరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో లాగానే నిరంకుశంగా వీటి పట్ల వ్యవహరిస్తాను కానీ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా బంద్కు మద్దతు ఇస్తాను అనేటువంటిదే ఒకవేళ కేసీఆర్ వైఖరి అయితే దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక నిజాయితీ, నిబద్ధత, నైతికత లేనటువంటి పిలుపుగా అది మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మరీ ముఖ్యంగా కేసీఆర్ ఈ సీజన్లో చేసినటువంటి వైఖరి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా 3 పనులు రైతుల్ని నష్టాల్లోకి గురి చేసినాయి. 1, ఒక శాస్త్రీయత లేకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా చేసినటువంటి పంటల ప్రణాళిక, రాష్ట్రం మొత్తంగా ఉండేటువంటి 30 పంటల వైవిధ్యం కలిగినటువంటి రాష్ట్రాన్ని కేవలం 2-3 పంటల రాష్ట్రంగా మార్చేసింది. కేవలం వరి, పత్తి మాత్రమే పండే రాష్ట్రంగా మార్చేసింది. ఈ సీజన్లో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఈ 2 పంటలు పండించినటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటిది మనం చూశాము. అందుకని పంటల ప్రణాళికే ఒక అశాస్త్రీయంగా ఉంది, దాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా చేయాలి. రబీలోనైనా ఆ ప్రణాళికని ఇంకా శాస్త్రీయంగా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. 2, ఈ పంటల ప్రణాళిక చేసినప్పుడు రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ప్రభుత్వం చెప్పినట్టు పంటలు వేస్తానే రైతు బంధు ఇస్తామని చెప్పారు. కాబట్టి రైతులందరూ కూడా ప్రభుత్వం మాట విని పంటలు వేశారు. దాన్ని మేము కొనుగోలు చేస్తామనేటువంటిది కూడా చెప్పారు. కానీ ఈ సీజన్లో సీసీఐ చాలా ఆలస్యంగా తన కేంద్రాలని ప్రారంభించింది. వరి సేకరణ కోసం కూడా 6,000 కేంద్రాలు ఓపెన్ చేస్తామని ప్రభుత్వం చెప్పినట్టుకు కూడా చాలా మండలాల్లో ఇంకెక్కడా కూడా వరి సేకరణ కేంద్రాలు పూర్తిగా లేవు. రైతులు చాలా తక్కువ ధరలకు 2 పంటల్ని, వరిని, పత్తిని అమ్ముకుంటున్నటువంటివి మనం చూసాం. పెసర, సోయాబీను, లేకపోతే మొక్కజొన్న ఇట్లాంటివి కూడా చాలా తక్కువ ధరలకు రైతులు అమ్ముకొని నష్టపోయింది చూసాము. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నైతిక బాధ్యతగా తీసుకొని, తన రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని వరిని పూర్తి స్థాయిలో తనే కొనేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామంలోనూ కూడా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పైగా తాను చెప్పినట్టుగా సన్నధాన్యాన్ని రైతులు వేశారు కనుక 2,500 రూపాయలు ఇచ్చి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఇప్పటికైనా ప్రభుత్వం పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సీసీఐతో మరిన్ని సెంటర్లు ఓపెన్ చేయించి పత్తిని పూర్తి స్థాయిలో సీసీఐ కొనేగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా భారీ వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు, నష్టపరిహారం రాలేదు, అసలు ఏ రైతులు నష్టపోయారనేటువంటి లెక్కే చేయలేదు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖను పురమాయించి గ్రామాల్లోకి వెళ్ళి నష్టపోయినటువంటి రైతుల వివరాలన్నీ సేకరించాలి. ప్రతి ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద ఉంది. ఇవేవీ చేయకుండా వీటి పట్ల మౌనంగా ఉండి ఇది అడుగుతున్న వాళ్ళని విమర్శిస్తూ ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా ఒక రాజకీయ లబ్ధి కోసం రైతుల బంధుకి మద్దతు ఇవ్వాలనుకుంటే మాత్రం అది రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు, రైతాంగం అర్థం చేసుకుంటుంది, రైతు సంఘాలు అర్థం చేసుకుంటాయి. తన వైఖరిని పూర్తిగా మార్చుకొని ఒక ప్రజాస్వామిక దృక్పథంతో రైతు సంఘాలతో చర్చించడం ద్వారా ఒక సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించడం ద్వారా ప్రత్యేకంగా ఈ సీజన్లో నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో రైతులకు మద్దతు ధరలు అందించడం ద్వారా పూర్తిగా రైతు పక్షపాతిగా ఉండడానికి కేసీఆర్ ప్రభుత్వం పూనుకోగలిగితే భవిష్యత్తులో కూడా కేసీఆర్ చేసేటువంటి ప్రకటనల్ని, ఈ ప్రభుత్వం చేసేటువంటి పథకాలని విశ్వసించేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది ఒక రాజకీయ గిమ్మిక్గా చూసేటువంటి అవకాశం ఉంది. రైతు సంఘంగా మేము ఈ విషయాన్ని స్పష్టంగా ప్రజల ముందు కూడా చెప్పాలని అనుకుంటున్నాం.
ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతను నిర్వర్తించాలని డిమాండ్ చేస్తూ, కేంద్రం మూడు చట్టాలని కూడా వెనక్కి తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తూ, మద్దతుదారులకు చట్టబద్ధత కల్పించేటువంటి ఒక చట్టాన్ని చేయాలని డిమాండ్ చేస్తూ, రేపు జరుగుతున్నటువంటి అఖిల భారత బంద్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని కోరుతున్నాం.